100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే వ్యాస్. ఈ మధ్యకాలంలో ఒక పిక్ బాగా వైరల్ అవడం మనం చూసాము. విశ్వంబర సెట్ నుండి చిరంజీవి గారు, వశిష్ట అండ్ వివి వినాయక్ గారు, వీరు ముగ్గురు కలిసి తీసుకున్న పిక్. అసలు ఎందుకు ఆ పిక్? ఆ పిక్ చూసిన వెంటనే చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు. ఒకసారి ఆ పిక్ గురించి మన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆ పిక్ మీరు కూడా చూసారా? ఏంటి సార్ సెన్సేషనల్ పిక్? ఏంటి సార్ ఆ పిక్ వెనకాల స్టోరీ? పిక్ వెనక స్టోరీ ఏం లేదు. ఆ షూటింగ్లో, ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలో వివి వినాయక్ చిరంజీవి గారిని కలుద్దామని చెప్పేసి సెట్కి వచ్చినప్పుడు క్యాజువల్ విజిట్ అది. ఆ సందర్భంగా తీసిన తర్వాత దాని వెనకాల పెద్ద స్టోరీ, పెద్ద కథనో కథనో ఏం లేదు. ఓకే. బట్ ఎందుకంటే ఒక రేర్ కాంబినేషన్, ఆ స్టిల్ చూస్తుంటేనే నిజంగా చాలా ఇదిగా అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు ఏంటి, ఆయన ఇమేజ్ ఏంటి, ఆయన సీనియారిటీ ఏంటి, ఆ పక్కన ఉన్న ఆ వశిష్ట కుర్రాడు ఏంటి, నిజంగా కుర్రాడు అనొచ్చు. ఎందుకంటే తన తన ఏజ్కి కానీ తన ఇమేజ్కి కానీ తన అసలు నోవే మ్యాచ్. అలాగే ఠాగూర్ చేసే టయానికి వినాయక్ కూడాను కుర్రాడే, యంగ్ డైరెక్టర్. అప్పటికే రెండు సినిమాలు మాత్రమే చేసినటువంటి యంగ్ డైరెక్టర్. అదే ఆ కాంబినేషన్ ఏంటి, ఆయన ఏంటి, వీళ్ళేంటి, ఆ కుర్రాళ్ళతో ఈయనేంటి, అన్న ఏంటి అనేటువంటిది పాయింట్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. దాని మీద స్టిల్ మీద మంచి చర్చ జరిగింది. బాగా బాగా అనుకున్నారు, అది బాగా వైరల్ అయింది. అవును సార్. అంటే మామూలుగా చిరంజీవి గారు లాంటి మెగాస్టార్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్, అంటే డైరెక్టర్స్ కంటే నాకు తెలిసి ఆయనకే సినిమా మీద అవగాహన, డైరెక్షన్ మీద అవగాహన ఉంటుంది కన్సిడరింగ్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఓవర్ ది ఇయర్స్. కానీ ఆయన అంత ఫ్రీగా ఓపెన్గా బయటికి వచ్చి కొత్త డైరెక్టర్స్ యాక్ట్ చేయడం అనేది, అంటే ఎక్కడ కూడా కొంచెం అయినా అక్కడ ఈ క్రాఫ్ట్లో ఏమన్నా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆలోచిద్దాం అని లేదు, లేకుండా కొత్త వాళ్ళతో నిర్మోహమాటంగా చేసుకుంటూ వస్తున్నారు ఆయన. దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? ఎలా చూడొచ్చు అంటే ఏదైనా కంటెంట్ మీద ఫెయిత్, అమ్మా సబ్జెక్ట్ మీద ఫెయిట్. ఎంతో ఎన్నెన్నో ఎన్నెన్నో ఫిల్టర్స్ జరిగి, ఎంతెంతో చర్చలు జరిగి తర్వాత కానీ ఒక కంటెంట్ మనం అనుకుంటాం, ఎందుకు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసేయచ్చు కదా ప్రస్తుతం. ఆయన ఆయన రేంజ్కి ఇప్పుడు, ఆయన ఇది ఆయన స్టేజ్కి ఇప్పుడు ఆయన చాలా నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ కుర్ర హీరోలు అందరూ కంటే ఎక్కువగా పోటీ పడి చేస్తున్నట్టుగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇయర్లీ 1 or 2 ఫిలిమ్స్ రెగ్యులర్గా ఇస్తున్నారు ఆయన చిరంజీవి గారు. అయితే ఎందుకు చేస్తున్నారు కుర్రాళ్ళతో అంటే కంటెంట్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. ఇందులో ప్రతి ఒక్కరికి ఒక డౌట్ రావచ్చు, ఏంటి అసలు ఒక్క సినిమా హిట్ ఇచ్చినంత మాత్రం కుర్రోడు మీదతో విశిష్ట, సారీ విశిష్ట కాదు వశిష్ట, నేను సరదాగా విశిష్ట అంటే వశిష్టతో సినిమా చేయటం అనేటువంటిది రీల్ అందరూ ఆ రోజు షాక్ అయ్యారు. ఆ సినిమా అనౌన్స్ అయిన రోజున అసలు ఆ చిరంజీవి గారు ఏంటి, ఇతనేంటి, ఆ విశ్వంబర టైటిల్ ఏంటి, అంత హెవీ సబ్జెక్ట్ ఏంటి అనేటువంటి ఇది ఏర్పడింది. ఆ టైంలోనే అందరికీ వచ్చేటువంటి డౌట్ ఏంటంటే ఎట్లా మ్యాచ్ అవుతుంది ఈ ఇలా ఏజ్ గ్రూప్కి, ఆయన ఏజ్ గ్రూప్కి, ఆయన సీనియారిటీకి, వీళ్ళ మైండ్ సెట్కి ఎలా ఇదవుతుంది అనేటువంటి దాన్ని. ఆ కమింగ్ టుగెదర్నెస్ అనేటువంటిది ఇస్ వెరీ ఇంపార్టెంట్. చిరంజీవి గారు ఇదేమైంది ఏంటంటే సబ్జెక్ట్ విషయం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ, తన సినిమా కాకపోయినా వేరే ఏ డైరెక్టర్ ఒక సక్సెస్ ఇచ్చినా సరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ భుజం దడుతూ మాట్లాడటం అనేటువంటిది మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. కానీ ఒక ఆ డైరెక్టర్లో ఉన్నటువంటి కంటెంట్ వెయిట్ ఎంతవరకు సినిమాకి హెల్ప్ అవుతుంది, సినిమాని నడే చేయటం కోసం అతను ఎంతవరకు ఓన్ కెపాసిటీ ఆఫ్ ద డైరెక్టర్ ఏంటి, ఓన్ క్రియేటివ్ హైట్స్ ఆఫ్ ద డైరెక్టర్ ఏంటి అనేటువంటి విషయంలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది రావటం ఇంపార్టెంట్. ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా జరిగినటువంటి సినిమాలు కూడా ఉంటాయి, వాటి రిజల్ట్స్ కూడా మనం చూసుంటాం. కొన్ని కొన్ని ఎదురు దెబ్బలు కూడా తగిలినటువంటి సందర్భాలు ప్రతి స్టార్కి ఎదురవుతుంటాయి, ప్రతి స్టార్కి. కొన్ని సందర్భాల్లో మహానటుడు రామారావు గారు ఒక డైరెక్టర్తో సినిమా చేస్తున్నాడు, పేరు చెప్పడం అనవసరం. చేస్తుంటే ఏంటండి ఈ సినిమా బాగా రావట్లేదు, అతన్ని మీరు చెప్పండి రామారావు గారు, మీరు ఏమైనా కంట్రోల్ చేయండి రామారావు గారు అని చెప్తానంటే వద్దొద్దు, ఆ సినిమా మనం ఈ రోజున ఆడికి ఏలు పెట్టామంటే, మనం ఇది చేసేసి సక్సెస్ ఇచ్చామంటే, ఇలాంటి డైరెక్టర్ ఇంకో 10 సినిమాలు 10 మంది ప్రొడ్యూసర్లు నాశనం అయిపోతారు. వాడు ఏం చేస్తారో దాంతోనే చేయనివ్వండి, చేస్తే సక్సెస్ అయితే ఆ సక్సెస్లో పోతాడు, పోయాడా లేకపోతే వాడి స్థానం అంతవరకే. మనం అనే అతని పనిలో ఏలు పెట్టి మనం వీ షుడ్ నాట్ ఎంకరేజ్ హిమ్ నార్ వీ షుడ్ నాట్ డిస్కరేజ్ మనం ఆ స్థాయి అట్లా చేయకూడదు అని చెప్పేసినటువంటి గొప్ప సూక్తి అనమాట. ఆ సూక్తిని చాలామంది డైరెక్టర్స్, చాలామంది హీరో స్టార్స్ ఫాలో అవుతుంటారు. అలాగే చిరంజీవి గారు టు హిజ్ ఎక్స్పీరియన్స్, ప్రతి ఒక్కరు అనుకుంటారు స్టార్స్ కానీ పెద్దవాళ్ళు అనుకుంటుంటే కంఫర్టబుల్గా ఉన్నాడా ఈ డైరెక్టర్తో, ఈ స్టార్ కంఫర్టబుల్గా ఉన్నాడా అనేటువంటి డౌట్ వచ్చింది. ఇప్పుడు మీ అసలు ఆ ఫోటో కనుక కథ కనుక మీరు అడిగిన దానికి కూడా ఇంట్రెస్ట్ ఏంటంటే, హౌ కంఫర్టబుల్ సచ్ ఎ బిగ్ స్టార్ ఈజ్ విత్ దీస్ యంగ్ డైరెక్టర్స్, ఈ కుర్ర దర్శకులతో
అంత పెద్ద స్టార్ హౌ కంఫర్టబుల్ హీస్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ డిస్కషన్. చక్కగా అసలు ఎక్కడ కనపడదు. అయితే అక్కడ ఏంటంటే కంఫర్ట్ అనేటువంటి దాన్ని మనం తీసుకునేటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది. చిరంజీవి గారు కంఫర్ట్ అంటే ఏం తీసుకుంటారంటే, ఇప్పుడు ఈ చిరంజీవి గారు సెటిల్ అవుతారు, సార్ సార్ రండి సార్ వెల్కమ్ సార్ నమస్తే సార్ కూర్చోండి సార్ ఓకే సార్ అదిరిపోయింది సార్ ఓకే పెట్టేసాను సార్ షూట్ చేసేద్దాం సార్ ఈ హడావుడు చేసేసి ఆయన ఏదో ప్యాంపర్ చేసేసి చేసేటువంటిది కంఫర్ట్ కాదు. దట్ ఈస్ నాట్ ద రియల్ కంఫర్ట్. ద రియల్ కంఫర్ట్ ఆఫ్ ఎక్కడ ఫీల్ అవుతారంటే ఒక అద్భుతమైన సీన్ చెప్పినప్పుడు ఆ సీన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది కంఫర్ట్ అంటే. కంటెంట్ ఈజ్ ద కంఫర్ట్, నాట్ ప్యాంపరింగ్ ఈజ్ ద కంఫర్ట్. బో చిరంజీవి గారు ఆహా చిరంజీవి గారు అంటాం కంఫర్ట్ కాదు, కంఫర్ట్ ఈజ్ ద కంటెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే విశ్వంభరావు విషయంలో సెట్లో చిరంజీవి గారు ఈజ్ వెరీ కూల్ అండ్ వెరీ హ్యాపీగా వెళ్తారు. గతంలో కూడా గతంలో ఆయన చేసినప్పుడు వినాయక్ తను చేసినప్పుడు ఠాగూర్ కానీ ఖైదీ నెంబర్ 150 చేసినప్పుడు కానీ ఆయన ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ కుర్ర జనరేషన్ అంతా కూడాను ఆయన ఫ్యాన్స్. అదే సార్, ఫ్యాన్స్ అందరూ డైరెక్టర్స్గా కన్వర్ట్ అయిపోయి ఆయన ఏ రేంజ్లో చూపించాలని వాళ్ళు ఫ్యాన్స్గా ఎలా ఊహించుకున్నారో ఆ రేంజ్లో చూపించడం. ఇప్పుడు కాలతెరు వీరే విషయంలో కూడాను బాబీ ఎంత ఆ మైండ్ సెట్ అనేటువంటిది ఒక ఫ్యాన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన దగ్గర నుంచి అనేటువంటి మైండ్ సెట్లోకి తన డైరెక్టర్ వెళ్ళిపోయి తను చేయటం అనేటువంటిది. వాల్తేరు వీలయలో గారు చిరంజీవిని అలాంటి చిరంజీవిని జనాలు చాలా మిస్ అయ్యారు. అది బాబీ గారు కరెక్ట్ పట్టుకున్నారేమో. ఎస్ అది అనమాట ఖైదీ నెంబర్ 150 ఆ సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ కానీ ఆ రెండు క్యారెక్టర్స్ని బ్యాలెన్స్ చేసిన విధానం, ఒకటేమో మహోన్నతమైన క్యారెక్టర్ ఒకటేమో దొంగ క్యారెక్టరు, ఈ రెండు క్యారెక్టర్స్ అది అఫ్కోర్స్ ఇట్ ఇస్ ఏ రీమేక్ అయినప్పటికీ కూడా రీమేక్ అంత ఈజీ కాదు. రీమేక్ని మళ్ళీ తీసుకొని ఆ పర్టికులర్ లాంగ్వేజ్లో ఇప్పుడు చిరంజీవి గారి ఇమేజ్కి తగ్గట్టుగా దాన్ని మళ్ళీ టైలర్ మేడ్ చేయటం అనేటువంటిది ఇట్ ఈస్ ఎ వెరీ 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 టఫ్ జాబ్. ఇప్పుడు ఠాగూర్ చేసిన ఖైదీ నెంబర్ 150 చేసిన వినాయక్ హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఆ అడాప్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు రీమేక్ అంటే దాంట్లో ఉన్నదే దీన్ని యాస్తి తీసుకొచ్చి కాపీ పేస్ట్ అనుకుంటారు. కాపీ పేస్ట్ కాదు, కాపీ పేస్ట్ కంటే చాలా ఎక్కువగా ఇమేజ్. నిజంగా ఠాగూర్ సినిమాని యాజ్ ఇట్ ఈస్గా తమిళ్లో తీసినట్టుగా తీస్తే అట్రప్లై పోయి ఉండేది. ఖైదీ నెంబర్ 150 కూడా యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ స్ట్రెంగ్స్ తీసుకుంటే పోయి ఉండేది. ఎందుకంటే అక్కడ తమిళ ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి విధానం, ఇక్కడ దీనికి ఇచ్చినటువంటి ఇష్ట సేలబుల్ కంటెంట్ అనేటువంటిది. ఆ విధంగా విశ్వంబర్ ఆ విషయం నాకు వచ్చేటప్పటికీ బింబిసార లాంటి ఒక హిట్ ఇచ్చినంత మాత్రాన నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పే కానీ ఎగిరి గంతేయటం కాదు. ఏరోయిన్ సరే చెప్పినటువంటి సబ్జెక్ట్లో కంటెంట్లో వెయిట్ ఉంది. హౌ ద డైరెక్టర్ దగ్గర ఎంత విషయం ఉంది బింబిసార అనేటువంటి సినిమాని మనం చూసినట్లయితే ఈ ఆ చిన్న ఈ వయసు నుంచి తెలుసా విశిష్ట నాకు వశిష్ట ఇంత వయసు నుంచి తెలిసిన కుర్రాడు అతను సినిమా డైరెక్ట్ చేస్తాననుకుంటే అది ఆ బింబిసార అతను చేస్తాననుకుంటే అలా నవ్వులలో పెట్టి చూసినటువంటి, ఎందుకంటే ఇండస్ట్రీలో అందరికీ తెలిసినటువంటి ఫ్యామిలీ అది. వాళ్ళ నాన్నగారు మల్లిడి సత్యనారాయణ గారు ప్రొడ్యూసరు, సునాని రెడ్డి గారు ఆయన ప్రొడ్యూసర్, ఇండస్ట్రీలో అందరితో గొప్ప రిలేషన్స్ ఉన్నటువంటి వ్యక్తి. ఇతన్నే ఇండస్ట్రీలో అందరూ చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు, సినిమాలో కూడా యాక్ట్ చేయడం జరిగింది, యాక్టర్ అవుదామా డైరెక్టర్ అవుదామా అనేటువంటి చిన్న డైల్ మాకు కూడా చాలా కాలం నడిచింది. అతని దగ్గర నుంచి ఇంత బ్లాక్ బస్టర్ కంటెస్ట్ వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనది కూడా లాంగ్ జర్నీ కదా సార్, ఎన్ని సెట్ బ్యాక్స్ ఉన్నాయి తన జర్నీకి. చేసిన తర్వాత అదే అనమాట, ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవటం, మళ్ళీ చోటాకేనా ఇలాంటి ఒక జైజాంటిక్ సినిమాటోగ్రాఫర్ వర్క్ చేయటం, సో కీపింగ్ ద స్టార్ ఇన్ కంఫర్టబుల్ పొజిషన్ అంటే గివింగ్ హిమ్ ద గ్రేటెస్ట్ కంటెంట్. అది ఆ కంటెంట్ ఇవ్వటమే కంఫర్ట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే నిజంగా చిరంజీవి గారి పక్కన కరోనా చూస్తుంటే ముచ్చట వేస్తుంది. సరే చిరంజీవి గారు కూడా చూడండి, అసలు ఫోటోలు ఎంత గ్లామర్ గా ఉన్నారు, అసలు చాలా గ్లామర్ గా ఉన్నారు ఆయన. అసలు ఆ ఫేస్ లో ఆర్ అనే డిఫరెన్స్ సార్ అసలు. సో ఈ విధంగా దట్ పర్టికులర్ స్టిల్ ఈ స్పీకింగ్ వాల్యూమ్స్. ఒక స్టిల్ సినీ స్టిల్ లాగా చూసి మాట్లాడను కదా, స్టిల్ వెనుక ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఆ వ్యక్తుల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఎలాంటి అటాచ్మెంట్ ఉందనేది అంటే దానికి ఒక చక్కని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో అదే విధంగా ఆ స్టిల్ వైరల్ అయింది. కంగ్రాచులేషన్స్ టు వశిష్ట ఫర్ బీయింగ్ విత్ సచ్ గ్రేట్ స్టార్ తోటి సెకండ్ ఫిలిం చేయటం అనేటువంటిది. అదే సార్, చాలా గొప్ప విషయం. ఆ సెట్లోకి తను వచ్చినట్టు ఇట్స్ ఎ వండర్ఫుల్ మూమెంట్. అవును, వినాయక్ డైరెక్టర్ రావటం, ఆ ముగ్గురి కాంబినేషన్లో ఒక స్టిల్ అనేటువంటి చూస్తే దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ దట్. ఇప్పుడు అందరి ఫ్యాన్స్ అందరికి వెయిటింగ్ అంతా కూడా విశ్వంభరా కోసం. వశిష్ట అందులో వశిష్ట అనేసరికి సంక్రాంతి వచ్చేస్తుంది. సంక్రాంతి అది ఎంత ఫాస్ట్ అప్ చేస్తే, ఇప్పుడు చిరంజీవి గారి దగ్గర ఉన్నటువంటి ఏంటంటే కంటెంట్ కోసం సబ్జెక్ట్లో వచ్చి ఒక కన్విన్సింగ్ అవుట్పుట్ కోసం చూస్తారు తప్ప మిగతా హంగుల కోసం డిలే అవ్వదు ఆయన సినిమా ఎప్పుడు.
ఆయన ఆయన ఏదైనా చిన్న ఇబ్బంది ఏర్పడితే దానికోసం షూటింగ్లు క్యాన్సిల్ చేయటం, చిన్న చిన్న అవరోధాలుగా చిన్న చిన్న కారణాలకు షూటింగ్లు డిలే చేయటం అనేది ఉండదు ఆయన దగ్గర. ఆయన కారణంగా షూటింగ్ డిలే అవ్వటం అనేటువంటి దాన్ని ఆయన డిక్షనరీలో లేదు, చిరంజీవి గారు డిక్షనరీలో. ఇక నిర్మాతల పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే మిగతా ఆర్టిస్టుల డేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏదైనా కంఫర్ట్ రెడీస్ కంఫర్ట్ ఉంటే ఈ సినిమా కూడాను ఈ స్థాయి సినిమా ఇంత క్యాన్వాస్ అన్న సినిమా అనేటువంటిది తీసుకున్న టైం చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ వర్క్ స్పీడ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. చెక్కుతుంటారు కొంతమంది దర్శకులు, చెక్కుతుంటారు పోనీ చెక్కిన దాని తాలూకు ఫలితాన్ని ఇస్తున్నారా అంటే, ఇప్పుడు బాహుబలి నన్ను ఈ సంవత్సరాలు చెక్కారంటే ఒక అద్భుతాన్ని చూపించారు ఆయన రాజమౌళి గారు. త్రిబులార్ నన్ను రోజులు చెక్కారంటే దీంట్లో కలిగి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది చాలా ఫన్నీ ఇది, రాజమౌళి తెలుసు చూడలేదు కదా సినిమా చూడలేదు సార్. రాజమౌళిని ప్రభాస్ నింటబడుతుంటాడు రాజమౌళి వేరే కారులో, ఏ ఆగు 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 అని చెప్పేసి అతను ఏదో చిన్న చీట్ చేశారంటే దొంగ ఇతను, ఇది చిన్న రాబిన్హుడ్ టైప్ క్యారెక్టర్ ప్రభాస్ది, ఎంట పడతా ఉంటాడు, అయ్యి బాబా ఇది దొరికినట్టు 5 సంవత్సరాలు బుక్ అయిపోతా నేను అనే డైలాగు ఎంత పెళ్ళిందంటే థియేటర్లో అంటుంది. ఆ విధంగా ఆయన దొరికితే 5 సంవత్సరాలు అయిపోతారు ఎవరైనా సరే, 4 ఇయర్స్ 5 ఇయర్స్ తను ముందే చెప్తారు. ఆ చెక్కిన దానికి నాకు అర్థం ఉంటుంది, ఆ చెక్కిన తాలూకు వండర్ని తరమి చూపిస్తాడు ఆయన, ఆ ఖర్చును చూపిస్తాడు, ఆ టైం ల్యాప్స్ని చూపిస్తాడు. అలా కాకుండా విశ్వంబర్ లాంటి ఒక సినిమాని 1 ఇయర్లో చిరంజీవి గారితో చేస్తుంటే రియల్లీ ఇట్స్ వండర్ఫుల్ కాంబినేషన్, వండర్ఫుల్ వర్క్ స్పీడ్. వర్క్ స్పీడ్ అమ్మ సినిమా ఇండస్ట్రీని కాపాడే, వర్త్ స్పెండింగ్, వర్త్ స్పెండింగ్ లేకుండా డబ్బుని తెర మీద నాశనం చేసేసి ఇలాంటివి ఏవి కూడా చిరంజీవి గారు ఎలా చేయరు. సో వండర్ఫుల్ కాంబినేషన్, వేర్ ఆల్ వెయిటింగ్ ఈగర్లీ వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.